ఉద్యోగులు ఉపాధ్యాయులకు అలాగే రిటైర్ అయిన వాళ్లకు 30% పీఆర్సీ ప్రకటిస్తున్నట్టుగా ఇస్తున్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి ప్రకటన చాలా కీలకమైంది. ఇప్పటికే ఇది దీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చింది. గతసారి సంబంధిత కమిటీ సిఫార్సు చేసిన 7.5% పీఆర్సీ వారికి సంతృప్తి కలిగించలేదు. వాళ్ళు అడిగారు, మొత్తానికి 30% ఇచ్చారు. దీంతోపాటు కీలకంగా పదవీ విరమణ వయస్సును 61 ఏళ్ళకు పెంచారు. ఇప్పటివరకు 60 ఏళ్ళు ఉంది కానీ 61 ఏళ్ళకు పెంచారు. మూడవది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు వీళ్ళకు కూడా ప్రయోజనం కలిగేటట్టుగా చూస్తామని ఇంకొక హామీ ఇచ్చారు. ప్రమోషన్లు ఇస్తామని, ఉద్యోగాలు మిగిలిన ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. అంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఏ అంశాలు అయితే ప్రధానంగా చర్చకు వచ్చాయో ఎలాంటి హామీలు ఇచ్చి టీఆర్ఎస్ ఓట్లు పొందగలిగిందో దాదాపు వాటిని ఈ ప్రకటనలో ముఖ్యమంత్రి పొందుపరిచినట్టుగా కనిపిస్తుంది. సరే, ఉద్యోగులకు ప్రయోజనం కలగటం అనేది తప్పకుండా స్వాగతించదగింది. రిటైర్మెంట్ వయసు పెంచడం అనే దాని మీద ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంటే కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ పాత వాళ్ళకు పెంచితే ఏంటని. కానీ వాళ్ళు కూడా ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, చేయగలిగిన వాళ్ళు, ఆయుష్ సగటు జీవన ప్రమాణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా అలా చేయటంలో ఇలాంటి పొరపాటు లేదు. కాకపోతే ఏపీ ప్రభుత్వం ఎప్పుడో చేసిన ఈ నిర్ణయాన్ని ఇంత ఆలస్యంగా ఈ సమయంలో చేయటానికి ఆర్థిక కారణాలు కూడా ఏమైనా ఉంటాయనే ఒక సందేహం అయితే కలుగుతుంది. ఎన్నికల కారణంగా ఇప్పుడు పీఆర్సీ ప్రకటించడానికి అభ్యంతరాలు వస్తే ప్రత్యేకంగా అనుమతి తీసుకొని మరి ప్రకటించారు. దీన్ని ఎలాంటి రాజకీయ ప్రచారానికి వాడుకోమని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. బహుశా రీత్యా దాన్ని పాటిస్తారేమో కూడా మనం చూడాల్సి ఉంటుంది. మూడవది పీఆర్సీ బాగా ఆలస్యం అవ్వటం అన్న అంశం కూడా ఉంది. అది కారణం ఏదైనా సరే ఇప్పుడు ఇచ్చింది గణనీయంగా ఉంది కాబట్టి సంతృప్తి చెందొచ్చు. వివిధ సంఘాలు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయి, ఇంకా ఏం కోరుకుంటాయి అన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ఈ ప్రకటన చేయడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ ఉద్యోగ వర్గాల నుంచి ఒక మన్నన మద్దతు పొందుతారు అనడంలో మటుకు సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా, దీనివల్ల పెరిగిన ఖర్చులు, జీవితాల్లో వచ్చిన ఒడుదుడుకులు రీత్యా ఏమాత్రం ఆదాయం పెరిగినా ప్రయోజనకరమైన, అంటే జీతాలే సగమిచ్చిన పరిస్థితి పోయి జీతాలకు 30% పెంచుతాము అన్నట్టుగా చెప్పడం అది ఇక్కడ ప్రత్యేకమైన విషయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా దాని మీద కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్లో ముఖ్యమంత్రి జగన్ పీఆర్సీ ప్రకటిస్తాడంటున్నారు. అది కూడా త్వరగా ఎక్కువగా చేస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుంది.